హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఎగ్స్ ను మన హెయిర్ కు ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి కావలసినవి యాడ్ చేసుకుందాము. ఒక గుడ్డు తీసుకుంటున్నాను. మన హెయిర్ కొంచెం ఒత్తుగా అలా ఉంటే దానికి తగ్గట్టుగా మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని తీసుకోండి. ఇక్కడైతే అరచెక్క నిమ్మరసం తీసుకుంటున్నాను. మనకి ఎగ్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కదా, దాన్ని కొంతవరకు తగ్గించడానికి నిమ్మరసం యూజ్ అవుతుంది. మొత్తం అయితే స్మెల్ లేకుండా ఉంటుందని చెప్పను, కానీ కొంతవరకు తగ్గిస్తుంది. పిక్కలు తీసేసి ఇప్పుడు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అంచనాకి నార్మల్గా వేసేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ కూడా మనకి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఎగ్ని కూడా యాడ్ చేస్తున్నాను. మన జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ అనేది అవసరము. ఎగ్లో ప్రోటీన్స్ ఉండటం వలన మరియు విటమిన్స్ కూడా అన్నీ ఉంటాయి ఇందులో, అందుకు మన జుట్టు పెరుగుదలకు బాగా వర్క్ అవుతుందన్నమాట. పర్సనల్గా నాకైతే చాలా బాగా వర్క్ అయ్యింది. అయితే ఎక్కువగా మనం దీన్ని స్మెల్ వస్తుందని చెప్పేసి యూజ్ చేయము, కానీ మనకి జుట్టు పెరుగుదల వచ్చి షైనీగా ఉంటుంది, నెక్స్ట్ వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి మనమే అలా చూసినప్పుడు ఎలాగైనా సరే స్మెల్ ఉన్నా సరే రాయాలనిపిస్తుంది కదా, సో అందుకు మీరు ట్రై చేసి చూడండి. బాగా అన్ని కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. నా జుట్టుకి అయితే ఈ ఎగ్ ఒకటి ఇంకా ఆయిల్ ఒకటి బాగా వర్క్ అయ్యింది, సో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత నూనె రాసి ఉన్న మన హెయిర్కు ముందే ఆయిల్ పెట్టేసుకొని ముందు రోజు నైట్ అలా ఆయిల్ పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట దీన్ని మొత్తం కింద వరకు కూడా టచ్ అయ్యేలాగా పైనుంచి మొత్తం చిగుళ్ళ వరకు కూడా ఈ ఎగ్ని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు అలానే ఉంచినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తుంది. అయితే దీన్ని ఎక్కువ సార్లు అప్లై చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఫలితాలు కంపల్సరిగా కనిపిస్తాయి. అయితే హెడ్ వాష్ చేసినప్పుడు మాత్రం షాంపూ కానీ ఆ కుంకుడుకాయలు కానీ 2 సార్లు పెట్టాలి, ఎందుకంటే స్మెల్ ఉంటుంది కదా, అది తొలగించడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మన వాష్రూమ్ కూడా మనకు స్మెల్ వస్తుంది కాబట్టి ఫినాయిల్ అది వేసి కడుక్కుంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో చూసారు కదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. హెయిర్ కేర్కి సంబంధించిన ప్లేలిస్ట్లో హెయిర్ కేర్ అని ఉంటుంది, అన్ని వీడియోస్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాడైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసిన వెంటనే 3 ఆప్షన్లు వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ యాక్టివేట్ అయినట్లు అనమాట. సో మరేది కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.